Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అందలం ఎక్కినా అధికారం అందేది ఎప్పుడు? కొత్త సర్పంచుల వింత బాధ. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు ముగిసి 20 రోజులు దాటింది. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో గెలిచిన వారు గ్రామ సర్పంచులయ్యారు. అయితే వారంతా బాధ్యతలు చేపట్టేందుకు వీళ్ళూరుతున్నారు. కానీ ప్రభుత్వం ఇంకా ముహూర్తం ఖరారు చేయకపోవడంతో డీలా పడుతున్నారు. గెలిచినా అధికారం దక్కకపోయేసరికి అసంతృప్తితో విన్నారు. పల్లెల్లో ఎన్నికలు ముగిసినా నేటికీ ప్రత్యేక అధికారుల పాలనే కొనసాగుతోంది. అయితే ఇప్పటికీ సర్పంచులకు వార్డు సభ్యులకు స్టేజ్ 1 అధికారులు ఫారం 29 ఇవ్వడంతో తామంతా అధికారంలో ఉన్నట్లే భావిస్తున్నారు. పంచాయతీల్లో ఎన్నికైన నూతన పాలకవర్గాలకు అధికారాలు అప్పగించకపోవడంతో అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయని సర్పంచులు చెబుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఓ తేదీ నిర్ణయించి సర్పంచులకు అధికారాలు అప్పగించాలని భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా వచ్చేస్తే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన తేదీనాడు పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరిస్తారు. అప్పటి నుంచి 5 ఏళ్ల పాటు వారంతా సర్పంచులుగా వార్డు మెంబర్లుగా పదవుల్లో కొనసాగుతారు. కానీ ఈలోగా పాలకవర్గాల నుంచి పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిళ్లు పెరిగిపోయాయి. సర్పంచులుగా ఎన్నికైన వారు అక్కడక్కడ నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం, ఆర్థిక సంఘం నిధులతో పనులు చేపట్టేందుకు సిఫార్సులు చేయడం వంటివి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియక అధికారులంతా తలలు పట్టుకుంటున్నారు. 2013లో చివరిసారిగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వారికి దాదాపు 2 నెలల తర్వాత అధికారాలు కట్టబెట్టారు. 2013 జూన్లో 3 విడతల్లో ఎన్నికలు జరగగా ఆగస్టు 2 నుంచి పాలకవర్గాలు అధికారంలోకి వచ్చాయి. ప్రస్తుతం కూడా అదే సీన్ రిపీట్ అయ్యే ఛాన్సులున్నాయి. మార్చి 14న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో బాధ్యతల స్వీకరణకు కోడ్ అడ్డువచ్చింది. ఆ తర్వాత ZPTC, MPTC ఎన్నికలు కూడా వస్తే ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయితే బాధ్యత స్వీకరణ ఎన్నికల్లో భాగమేనని, దీనికి కోడ్తో పని లేదని పలువురు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.